అదృష్టం ఉంది. చంద్రబాబు నాయుడు గారు మన ఓటరే, మంగళగిరి ఓటరే. పవన్ అన్న కూడా ఓటేసేది ఎక్కడ? మంగళగిరిలోనే. అంటే ఇద్దరు నాయకులు, ప్రముఖ నాయకులు మంగళగిరిలో ఓటర్లు. మనకి అది అదృష్టం తల్లి. ఎందుకంటే రేపు దెబ్బలాడి ఫండ్స్ తీసుకురావాలి కదా, మన ప్రాంతాలు అభివృద్ధి చేయాలంటే డబ్బులు కావాలి కదా. ఇద్దరు నాయకులతో దెబ్బలాడి మంచి అవకాశం ఇచ్చారు. ఎందుకంటే మీరు ఇద్దరు మంగళగిరి ఓటర్లే, మీరు డబ్బులు ఇవ్వాలని నేను దెబ్బలాడచ్చు. అవునా కదా తల్లి? అమ్మ, నేను యువగలం పాదయాత్ర మొదలుపెట్టే ముందల మన ప్రాంతంతో నడిచిన, మీరు ఎదుర్కొంటున్న సమస్యలు ఆనాడు తెలుసుకున్నా, నేను రాసుకున్నా. అందుకే ఈ సభాముఖంగా నేను చాలా స్పష్టంగా చెప్పదలుచుకున్నా. గతంలో విశ్వవిఖ్యాత నట సార్వభౌమ స్వర్గేసి నందమూరి తారక రామారావు గారే ఇక్కడున్న నివసిస్తున్న వాళ్ళకి పట్టాలు ఇచ్చారు. ఆయన నేను ఆదర్శంగా తీసుకుని మీరు నివసిస్తున్న ప్రాంతంలోనే మీకు ఇంటి పట్టాలు అందించే బాధ్యత మీ లోకేష్ తీసుకుంటాడని ఈ సభాముఖంగా నేను హామీ ఇస్తున్నా తల్లి. 25 సంవత్సరాలు ఒక్క పట్టా ఇవ్వలేదు తల్లి, పట్టించుకోలేదు తల్లి. కానీ కరకట్ట కమలాసు ఉన్నాడే, ఎవరు తల్లి ఆయన? ఎవరు తల్లి? ఆల రామకృష్ణారెడ్డి తల్లి, జగన్మోహన్ రెడ్డి గారు అమితాబ్ బచ్చన్ తల్లి. అరే భలే ఉన్నావు. జగన్మోహన్ రెడ్డి గారు వెళ్ళి యాక్టింగ్ లోకి వెళ్తే ఆస్కర్ కదా, భాస్కర్ అవార్డు వచ్చి తల్లి. అంత అద్భుతంగా నటిస్తాడు ఆయన. నటనకి జగన్మోహన్ రెడ్డి గారు పేరు మీరు ప్రస్తావించారు కనుక ఆయన నటన గురించి ఒక్క మాట చెప్తాను. మొన్న ఒక లాయర్ గారు చెప్పారు, ఇది భలే ఉంది. ఒక నిందితుడిని పోలీసు వాళ్ళు తీసుకెళ్లి కోర్టులో పెట్టాడు. ఆ నిందితుడు బాగా ఏడ్చాడు, నాకు తల్లిదండ్రులు లేరు, నన్ను ఆదుకోండి, పోలీసు వాళ్ళు నన్ను చెతకబాదారు, ఇది అన్యాయం కదా అని. అప్పుడు జడ్జి గారు అన్నారు పోలీసు వాళ్ళు చూసి, ఎందుకబ్బా వదిలేద్దాం, ఏడుస్తున్నాడు ఫోన్లేని. అప్పుడు పోలీసు వాళ్ళు అన్నారు, భలే ఉన్నారు సార్, తల్లిదండ్రిని చంపింది వీడని. తల్లిదండ్రిని లేపేసి ఇప్పుడు అనాథుడు అంటున్నాడు. జగన్మోహన్ రెడ్డి గారి పరిస్థితి కూడా అదే అమ్మా, సొంత బాబాయ్ని లేపేశాడు, ఇప్పుడు తీసుకొచ్చి ఎవరు లేపేశారంటారు. అమ్మా, అబద్ధం ప్రపంచం చుట్టూ తిరిగి వచ్చే లోపల నిజం గడప దాటదంటారు. ఆనాడు బాబాయ్ని చంపింది జగన్మోహన్ రెడ్డి గారు, ఇప్పుడు 5 సంవత్సరాలతో నిజం బయటకు వచ్చింది. ఎలా? వాళ్ళ చెల్లెమ్మ సునీత గారు వచ్చి, జగన్మోహన్ రెడ్డి గారే మా తండ్రిని చంపేశారని ఆమె చెప్పే పరిస్థితి తల్లి. సో అందుకే జగన్మోహన్ రెడ్డి గారు అమితాబ్ బచ్చన్ గారితో పోటీ పడి అద్భుతంగా భాస్కర్ అవార్డులు తెచ్చుకోవచ్చు. కర్రగడ్డ కమలాసు మన స్పెషల్, మిగతా 174